అశ్విన్ నాగరాజు మతాలు వేరైనా మనసులు కలిశాయి. వివాహ బంధంతో వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు పెద్దల్ని ఎదిరించి మరి. అయితే నాగరాజు తాజాగా దారుణంగా హత్యకు గురయ్యాడు. అమ్మాయి తరపు బంధువులు అతి కిరాతకంగా అతన్ని అంతమొందించారు. ప్రేమ పెళ్ళి నాగరాజు ఉసురు తీసింది. ఇక నాగరాజును అంతమొందించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో, మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్లు, వారిద్దరు రిమాండ్ రిపోర్ట్ ఒక్కసారి పరిశీలించినట్లయితే ఎంత కిరాతకంగా ప్రవర్తించారు, ఏ విధంగా పక్కాగా స్కెచ్ గీశారనే అంశం ఇప్పుడు తాజాగా బయటపడి కలకలం సృష్టిస్తోంది. ఏకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని, అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక అంశాలని అన్నిటినీ వారు యూస్ చేసుకున్నారు. నాగరాజు మొబైల్ని హ్యాక్ చేశారు. ఒక మాల్వేర్ను పంపించి అతని మొబైల్ హ్యాక్ చేసి అతను ఏ క్షణం ఎక్కడున్నాడు, ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళంతా అనేది ప్రతి క్షణం ట్రాక్ చేసి మరీ పక్కాగా స్కెచ్ వేసి మరీ అంతం చేశారు. మరి క్రిమినల్ సుపారీ గ్యాంగులు మారుతున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఇలాంటి దారుణాలకు పాల్పడటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా అరికట్టాలి? ఇప్పటికే సైబర్ నేరాలు విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి అంశాలను మనం ఇప్పటికే చూసి చదివి భయపడుతున్నాం. తాజాగా మర్డర్లకి ఇలాంటి పనులకు కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే రేపటి రోజు ఎలా మారబోతుంది అనేది కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇదే అంశాల మీద, ముఖ్యంగా సైబర్ లా ఏం చెప్తోంది అనేటటువంటి అంశం మీద కూడా మనకి సమగ్రమైన విశ్లేషణ అందించేందుకు ఈరోజు లైవ్లో నాకు అందుబాటులో ఉన్నారు ధరణకోట సుయోధన్ గారు, ప్రముఖ న్యాయవాది మరియు సైబర్ లాలో ఎక్స్పర్ట్. రైట్, సుయోధన్ గారు నమస్తే అండి. నమస్కారం. తాజాగా నాగరాజు ఘటన చూసిన తర్వాత, సరే కారణాలు ఏవైనా ఉండొచ్చు, అవి కాసేపు మనం పక్కన పెడదాం సార్, వాళ్ళు గీసినటువంటి స్కెచ్ ఎంత పకడ్బందీగా ఉందంటే ఏకంగా నాగరాజు ఫోన్ని మాల్వేర్తో హ్యాక్ చేసి వాళ్ళ కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించి మరీ అతను అంతమొందించారంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఈ ఎక్కడి నుంచి ఈ మాల్వేర్ వస్తోంది? ఇలాంటి సుపారీ కిల్లర్స్ ఈ గ్యాంగుల చేతిలో మాల్వేర్ ఇలాంటివి పడి ఎలాంటి దారుణాలకు దారితీస్తుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ అందరినీ భయాందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఏం చెప్తుంది సైబర్ లా, ఏం చెప్తుంది సార్, అసలు ఏంటంటారు పరిస్థితి? సో బేసిక్గా అండి, సైబర్ లా ప్రకారంగా ఎవరి ఇంకో ఫోన్ని హ్యాక్ చేసినా కూడా ఇట్స్ హ్యాకింగ్ ఇస్ అ క్రైమ్. ఎథికల్ కాకుండా అనెథికల్ హ్యాకింగ్ అంటారు దీన్ని, అండ్ ఇట్స్ అ క్రైమ్. క్రైమ్ మళ్ళీ మనము ఐపీసీ సెక్షన్ ప్రకారమే చూసుకుని దానికి తగ్గట్టుగా ఇది చేస్తాం. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం కూడా దాన్ని తప్పని ప్రవహించవచ్చు. కానీ నేను ఐటీ యాక్ట్ కంటే సైబర్ లా కంటే ఒక స్టెప్ ముందుకు వెళ్తేనండి, మనకి చేతిలో ఉండేటువంటి ఏ వసతి అయినా సరే దానికి రెండు ఉపయోగాలు ఉంటాయి. సైన్స్ ఇస్ అ బూన్ ఆర్ అ బేన్ అని చెప్పి మనం చిన్నప్పుడు ఒక ఎస్సే రాసుంటాం. మనకి సైన్స్ అనేది మనకి మంచి కలిగిస్తుంది, చెడు కలిగిస్తుంది, మనం వాడేటువంటి ఎన్వైరన్మెంట్ని బట్టి ఉంటుంది. సో నా ప్రకారంగా ఎంత సైబర్ లాని మనం ట్రేక్ చేసినా, ఎంత లాని కరెక్ట్ చేసినా కూడా ఎగ్జిక్యూషన్ దగ్గర మనం వైఫల్యం చెందుతున్నామండి. ఎగ్జిక్యూషన్ దగ్గర వైఫల్యం చెందడం అంటే ఒక మొబైల్ మనం ఎవరిదిగి మొబైల్ ఇవ్వచ్చు, మొబైల్ ఉన్న వాళ్ళు మొబైల్ని ఎలా వాడాలి, ఈ అవగాహన ఎలా పెంచాలి, అవేర్నెస్ ఏంటి అనేది చాలా కష్టమైపోతుంది. నిన్న మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరికో మెసేజ్ వచ్చి అరే ఇది SBI నుంచి వచ్చింది, KYC అప్డేట్ చేయండి అంటే క్లిక్ కొట్టారు, వాళ్ళు ఆ అకౌంట్లో ఉన్న 21,000 30,000 వెళ్ళిపోయాయి. తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ లేకపోతే పరిస్థితి ఏంటి? పెద్ద బ్యాంకర్, నాకు తెలిసిన సిటీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఇలాగే ఏదో క్రెడిట్ కార్డ్ నుంచి లింక్ వచ్చిందని క్లిక్ చేశాడు, వాళ్ళ క్రెడిట్ కార్డ్ నెంబర్ వాడేసుకుని 2.5 లక్షలు ఖర్చు పెట్టారు నోయిడాలో, రీసెంట్గా 2-3 మంత్స్ బ్యాక్. ఆయన మళ్ళీ సిటీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆయన. సో ఇది దీనికి చదువుతో కానీ దీనికి దేంతో సంబంధం లేదండి. మనం సైన్స్ని బాగా ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించడం కంటే దాన్ని నెగిటివ్గా ఎలా ఉపయోగించాలని ఆలోచించడం మూలాన చాలామంది నాకు తెలిసిన వాళ్ళు స్మార్ట్ ఫోన్ వదిలేసి డంప్ ఫోన్కి వెళ్ళిపోతున్నారు. అంటే డబ్బా ఫోన్ ఉంటుంది కదా చిన్నది, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేకుండా ఉండడం కోసం దానికి మాత్రం వెళ్ళిపోయి ఓన్లీ ఫోన్ కాల్ అండ్ SMS రిసీవింగ్ సెండింగ్, దట్స్ ఆల్. ఈ లొకేషన్లు ఇవ్వడాలు కానీ, ఒక హ్యాక్ చేయడం కానీ, మన జీవితంలో మనం ఏం జరుగుతుందని చెప్పి 20-30 మంది గూగుల్ దగ్గర నుంచి ఫేస్బుక్ దాకా, మీరు నేను పొద్దున్నీ రాత్రి దాకా ఏం చేస్తాం, ఎన్ని గంటలకు పడుకుంటాం వాళ్ళకి తెలుసు, మన ఇంట్లో వాళ్ళకి తెలిసిందో లేదో తెలియదు. సో ప్రైవసీ అనేది లేకుండా అయిపోయిందండి. సో ఈ సైబర్ లా అవి పక్క పెడితే కనుక డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చాలా రోజులుగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది, మనం దాని గురించి వెయిట్ చేస్తున్నాము. అది ఒకవేళ వచ్చి దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఇచ్చేసి దానికంటే ముందుగా అవగాహన పెంచాలి, అవేర్నెస్ పెంచాలి. ఒక మొబైల్ ఫోన్ అనేది ఒక చాలా వెరీ వెరీ
యునో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ త్రూ ఏమేమి చేయొచ్చు అనేది ఎక్కడ కుదిరితే అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండి జనాలకు తెలియజేస్తూ ఉంటే అది దాన్ని అలాంటి హ్యాకింగ్ నుంచి ఎలా తప్పించుకోవాలి సింపుల్గా అనేది కూడా చాలా ఈజీగా తెలుస్తుంది. సుయోధన్ గారు, ఇక్కడ నాగరాజు అంశంలో బయటపడిన తర్వాత కూడా మనకి అంటే మనం అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి అనేక ఘోరాలకి దారుణాలకు కూడా దీంతో లింక్ ఉంది. ఇలాంటివి బాగా యూజ్ చేస్తున్నారు, మాల్వేర్ అనేది యూజ్ చేసి ఒక మనిషి ఎక్కడున్నాడు ఏంటి ట్రాక్ చేసి పక్కగా స్కెచ్ వేసి చంపడం అనేది నాగరాజు విషయంలోనే మొదటిది కాదు, గతంలో కూడా చాలా జరిగాయి ఇలాంటి సంఘటనలు అంటున్నారు కదా. మీకు తెలిసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి ఇలా ఇలా స్కెచ్ గీసి పక్కగా అంతమొందించినటువంటి నేరాలు ఏమైనా ఉన్నాయా? ఒక ఒక నాగరాజు విషయంలోనే కాదండి, ఎస్పెషలీ మనము ఈ మధ్యకాలంలో చూస్తే స్మగ్లింగ్ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మనలాగా ఇప్పుడు వాట్సాప్ ఇవన్నీ యాప్స్ కాకుండా కొన్ని ఒక యాప్ సృష్టించి ఆ 100 మంది 200 మంది మాత్రమే చాటింగ్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ చాట్ని మనం ఎవరైనా ట్రాక్ చేయలేం. సో ఒక పక్కన స్మగ్లర్స్ మాల్వేర్ అవన్నీను ఈ క్రిమినల్స్ స్కెచ్ చేయడానికి వాడితే, స్మగ్లర్స్ ఏం చేస్తున్నారంటే పోలీస్ వాళ్ళు తమల్ని పట్టుకోకుండా ఉండడం కోసం ఒక ఇన్ నెట్వర్క్ చాట్ అంటారు అనమాట, ఎక్స్ట్రైనియస్ కాకుండా ఇంటర్నెట్లో ఉన్నా కూడా ఈ 10 మందికి మాత్రమే వాడుకునేటట్టుగా ఒక యాప్ని సృష్టించి ఆ యాప్ని వాడుకుని పని అయిపోయిన తర్వాత యాప్నే డిలీట్ చేసేస్తున్నారు. అసలు యాప్ అనేది లేకుండా చేసి మళ్ళీ కొత్త యాప్ని సృష్టిస్తున్నారు. సో మనం టెక్నాలజీని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతున్నట్టుగానే మనం అప్డేట్ అవ్వాలి. ఒక టైంలో ఏముండేదంటే మన దగ్గర ఉండేటువంటి వెపన్స్, పోలీసు వాళ్ళ దగ్గర 303 రైఫిల్ ఉంటే AK-47 ఉండేవి క్రిమినల్స్ దగ్గర. ఇప్పుడు అలాగే అయిపోయింది, క్రిమినల్స్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పుడు మన దగ్గర పోలీస్ వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి, కానీ ఒక స్టెప్ అహెడ్ ఉంటున్నారు. సో మనం మన పోలీస్ ఇంటెలిజెన్స్ని అప్డేట్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా టైం టు టైం ట్రైనింగ్ ఇప్పించడం, వాళ్ళు కూడా వీటిని ఎలా ఫాలో అవ్వాలని చెప్పడం, వాళ్ళని ఫాలో అవుతే వీటిని ఎలా హ్యాక్ చేసిన దాన్ని మనం ఎలా కనుక్కోవాలి, దీన్ని చాలా క్లియర్ ఈజీగా ఐడెంటిఫై చేసే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. SMS వచ్చినప్పుడు కానీ, మనకు ఒక లింక్ వచ్చినప్పుడు కానీ అది లింక్ కరెక్ట్గా ఉందా లేదా, దాన్ని కాపీ పేస్ట్ చేసి బ్రౌజర్లో దాన్ని చూసుకోవడం కానీ, అది చూసుకున్న తర్వాత ఇది కరెక్ట్ ప్లేస్ నుంచి రాలేదని కనుక్కోవడం కానీ, వ్యూ సోర్స్ అని ఉంటుంది, ఆ వ్యూ సోర్స్లోకి వెళ్ళి మనం సోర్స్ కోడ్ చూసుకుంటే కూడా ఒక అర్థం అవుతుంది. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ని మనం వాడి మనం వాడే వాళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇలాంటివి తగ్గించవచ్చు. కానీ ఈ స్మగ్లింగ్ విషయంలో ఒకటి, ఇంకొకటి హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో చాలా ఉపయోగిస్తున్నారండి. సిమ్ కార్డ్స్ని పల్లీలు బఠానీలాగా వాడి పడేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక సిమ్ కార్డు ఉంటే దాన్ని ట్రాక్ చేయగలుగుతాం, కానీ 10 సిమ్ కార్డులు వాడాడు అనుకోండి ఒకటే రోజులో, ఎలా ట్రాక్ చేస్తాం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి? అదే సిమ్ కార్డ్ని వాళ్ళు పడేయడం అంటే తీసి పడేయట్లేదు, ఆ ఫోన్తో పాటు దాన్ని ఇంకొక బస్సులోనో ట్రైన్లోనో ఫ్లైట్లోనో ఎక్కించేసి ఇంకో లొకేషన్ పంపించేస్తున్నారు. దాన్ని బట్టి చాలా మిస్గైడ్ అయిపోతారు. అంటే ఒక మనిషిని ఫాలో అవుతూ ఒక నంబర్ని మనం ఫాలో అవుతూ ఉంటే అది 10 లొకేషన్లో కనిపించింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటాం? సో అలాగా దెన్ బౌన్సింగ్ అంటారు, అంటే ఐపీ బౌన్సింగ్ అంటారు అనమాట. అంటే ఐపీ అడ్రస్ ఒక యాప్ని యూజ్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బౌన్స్ అవుతుంది. సో మనిషి ఒక దగ్గరే ఉంటాడు కానీ 10 చోట్ల ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఐపీ బౌన్సింగ్ ఇవన్నీ కూడా ఫ్రీలీ అవైలబుల్ ఉన్నాయండి ఇంటర్నెట్లో. ఇంకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 5% ఆఫ్ ది ఇంటర్నెట్ విచ్ యూ అండ్ ఐ యూజ్. 95% ఆఫ్ ది ఇంటర్నెట్ విచ్ ది అండర్వర్ల్డ్ యూజర్స్ ఇస్ ది డార్క్ వెబ్. అసలు ఆ డార్క్ వెబ్ని ఉపయోగపరిచే అవసరం లేకుండానే క్రైమ్స్ కమిట్ చేస్తున్నారు. ఇంకా డార్క్ వెబ్లో ఇంకేం జరుగుతున్నాయి, ఎంత జరుగుతుంది అనేది మనం అసలు మన ఊహాగానాలకు కూడా అందదండి. అంటే సుయోధన్ గారు, ప్రధానంగా ఇలాంటి అంశాల్లో నేరాలకు పాల్పడ్డటువంటి వారికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మాల్వేర్ కానీ ఇవన్నీ ఉపయోగించడం చాలా పెద్ద నేరం. మనం ఈ మధ్యకాలంలో పెగాసిస్ మీద ఎంత గత సంవత్సర కాలంగా చర్చ జరుగుతోంది, ఏ విధంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా దానికి సంబంధించినటువంటి రచ్చ ఏ విధంగా జరిగిందో రాజకీయ పార్టీల అంశాల్లో కూడా మనం చూసాం. సో మాల్వేర్ కూడా దానికి ఏమాత్రం తీసిపోదు కదా. అలాంటి మాల్వేర్ను ఉపయోగించి మనుషుల్ని ట్రాక్ చేయడం కానివ్వండి, అంతమొందించడం కానివ్వండి, ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, అసలు చట్టం ఏం చెప్తోంది? సో చట్టం చెప్పడం అండి, ఐటీ యాక్ట్ కింద మీకు 5 to 10 years పనిష్మెంట్స్ ఉంటాయి ఈ అఫెన్సెస్ అన్నిటికీ కలిపి, అరౌండ్ 2 ఇయర్స్ నుంచి మొదలుచుకుని 5 ఇయర్స్ 10 ఇయర్స్. దాన్ని నా ప్రకారం పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కాంపౌండ్ చేస్తున్నారు. ఐపీసీలో ఉన్నటువంటి అఫెన్స్ని ఐటీ యాక్ట్ని కలిపి దే ఆర్ ప్రెజెంటింగ్ అ నైస్ ఛార్జ్ షీట్. దే పోలీసులు వాళ్ళు తగ్గట్టు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారండి, దాంట్లో ఏమీ ప్రమేయం తప్పు లేదు. కానీ ప్రైవసీ విషయము ప్రొటెక్షన్ విషయం వచ్చేటప్పటికే మన దగ్గర చట్టం లేదండి ప్రస్తుతానికి. ఒక విషయం, ఒకవేళ మీరు మీ డేటా తీసుకున్నారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ హైట్, మీ వెయిట్, ఇవన్నీ మీ పర్సనల్ ప్రాపర్టీ. మీ చేతిలో ఉన్న వాచ్ని దొంగతనం చేస్తే మీరు ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగలుగుతారు? మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ ఐడెంటిటీని థెఫ్ట్ చేస్తే మీరు ఎవరికి ఏమి చెప్పలేకపోతున్నారు.
ఇప్పుడు ఐటీ యాక్ట్ కింద చేయగలుగుతున్నారు, కానీ ఒక డేటా ప్రొటెక్షన్ లా అనేది ఒకటి వచ్చింది అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా మనం ఎవరికైతే మన డేటాని ఇస్తున్నామో వాళ్ళు దాన్ని ఒక 10 మందికి 10,000కి 20,000కి వై నంబర్లని 500 నంబర్లని అమ్ముకోవడం మొదలు పెట్టే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆగుతుంది. సో అది ఆపితే కనుక ప్రతి ఒక్కరికి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే ఇది తగ్గిపోతుంది. అండ్ ఈ ఫేస్బుక్ లాంటి ఆర్గనైజేషన్స్ కానీ గూగుల్ లాంటి ఆర్గనైజేషన్స్ కానీ కూడా ఈ డేటా ప్రైవసీ అనే దానికి నిబంధితులై ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అలాగే జరిగిందండి, ఎంత గీ పెట్టినా కూడా మేము ఇంత పెద్ద కంపెనీ, మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇంత రెవెన్యూ ఇస్తున్నాం అంటే కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పుకోలే, ఫేస్బుక్ కూడా మా లోకల్ ప్రైవసీలోకి ఒప్పుకోవాల్సిందే అన్నారు. అలాగే ఇప్పుడు జీడిపిఆర్ అని యూరోప్ లో ఉందండి, జీడిపిఆర్లో యుఎస్లో యుఎస్ కాలిఫోర్నియన్ ప్రొటెక్షన్ లా అని ఉంటుంది. అలాగే మన ఇండియాలో కూడా డేటా ప్రొటెక్షన్ లాని తొందరగా తీసుకువచ్చి తొందరగా అమలు పరిస్తే కనుక దీంతో పాటు ఐటీ యాక్ట్తో పాటు ఐపీసీతో పాటు కలిపి పెడితే అప్పుడు ప్రైవసీకి చాలా ఒక 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 బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇలాంటివి చేయడానికి చాలా కష్టపడతారు, చేసినా కూడా వెంటనే మనం వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఉంటుంది, కంప్లైంట్ చేసిన దానికి కూడా వెంటనే యాక్షన్ తీసుకునే ఒక ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుందండి. రైట్, థ్యాంక్ యూ సుయోధన్ గారు, చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా సైబర్ లాలో ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, మనం ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి, ముఖ్యంగా తాజాగా జరుగుతున్నటువంటి ఈ సైబర్ అటాక్స్ నుంచి కానివ్వండి, మనుషుల్ని ట్రాక్ చేసి అంతముందుంచే దుర్మార్గుల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.